ఒకటో డివిజన్ నాగేశ్వరపుర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ గణేష కార్తికేయ గంగానమ్మ ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయంలో 4వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం స్థానఘటన కార్యక్రమం 7 గంటలకు ఘటసారథితో ఊరేగింపు గ్రామంలో తిరుగుతుందని తెలిపారు. అలాగే సాయంత్రం 4 గంటలకు చిన్నారులతో కోలాట ప్రదర్శన, విచిత్ర వేషధారణతో ఊరేగింపు ఘనంగా జరిగాయని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు సహకారాలు ఎంతో తోడ్పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల నాని మరియు ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ పడేటి చంటి, జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నాగేశ్వరపురం చెరుగట్టు వద్ద వెలిసిన శ్రీ శ్రీ గణేష కార్తికేయ గంగానమ్మ ముచ్చలమ్మ అమ్మవార్ల 4వ వార్షికోత్సవ సంబరాల సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండగ మరి కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కూడా కన్నుల పండగ ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఆదివారం నాడు మరి ఆదివారం ఉదయం అమ్మవారి స్థానం ఘటన కార్యక్రమం, అలాగే 7 గంటలకి ఘటసారితో ఊరేగింపుగా బయలుదేరి మరి గ్రామంలో తిరుగుతుంది అమ్మవారు, అలాగే సాయంత్రం 3 గంటలకు చిత్ర విచిత్ర వేషాలతోని మరి అమ్మవారి వేషాలతో ఊరేగింపుగా బయలుదేరి మరి అమ్మవారి సంబరాలు అంబరాలు నిండుతాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఏలూరు స్థానిక ఎమ్మెల్యే గారు ఆళ్ల నాని గారు, అలాగే బడేటి చండీ గారు, అలాగే రెడ్డప్పనాయుడు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో
ఘనంగా ఈ కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ అమ్మవారు ఫస్ట్ నుంచి కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమాలను కూడా కమిటీ వారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో కనుల పండుగ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పెద్దలు, చుట్టుపక్కల పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరగబడతాయి.